కూర్చోండి. నమస్తే సార్, నా పేరు వరుణ్. మా నాన్నగారు వారం రోజులుగా కనపట్టలేదు సార్. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. మరి వారం రోజులుగా ఏం చేసావు? వెతుకుతూనే ఉన్నాను సార్. ఏం చేస్తాడు మీ నాన్న? రైల్వేలో జాబ్ సార్. పేరు వామన్ రావు. నేను కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను సార్. మీ నాన్నకు అప్పులు ఏమైనా ఉన్నాయా? మా నాన్నకే రావాల్సిన బాకీలు ఉన్నాయి సార్. మీ నాన్న బాకీల కోసం ఎవరినైనా విసిగించాడా? అలాంటిదేం లేదు సార్. బాకీదారులే అప్పు దొరికే వరకు ఇంటి చుట్టూ తిరుగుతారు. తీరా అప్పు ఇచ్చిన తర్వాత కనబడకుండా పోతారు. ఫోన్ కూడా తీరు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు పెళ్ళాన్ని తిట్టామని, చేయి పట్టుకుని లాగామని, కాల్ మనీ అని ఫాల్స్ కంప్లైంట్ ఇస్తారు సార్. లోకం మారిపోయింది మారిపోయింది అంటే ఏమిటో అనుకున్నాను. ఇలా కూడా మారిపోయింది అన్నమాట. మీ నాన్న ఒంటి మీద ఏమైనా బంగారం ఉందా? మెళ్ళో చైన్, బ్రాస్లెట్, ఉంగరాలు ఓ 10 తులాల వరకు ఉంటుంది సార్. మీ నాన్న తన ఒళ్ళు ఏమైనా బంగారం షాప్ అనుకున్నాడా? సార్, ఎలాగైనా మా నాన్నగారిని మీరే వెతికి పెట్టాలి సార్. వెతుకుతాం వెతుకుతాం, ఎలాగైనా వెతుకుతాం. కాకపోతే నువ్వు మాకు బాగా సహకరించాలి. మాకేదైనా దిక్కుమాలిన శవం దొరికిందనుకో సార్. ఇదే అలా అనుకో, నువ్వు వెంటనే వచ్చి ఆ శవం మీ నాన్నదో కాదో చెప్పాలి. ఇదంతా ఈ ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. తీరా మేము ఫోన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు రావడం కుదరదండి. నా పిల్లని తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్తో ఐనాక్స్ థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటున్నాను అన్నావు అనుకో, అక్కడికి వచ్చి తన్నేస్తాను పాప్కార్న్ ఒలిగేటట్టుగా. పోనీ వలకకుండా తంతం లేవయా. అసలే ఐనాక్స్ థియేటర్లో పాప్కార్న్ ఖరీదు ఎక్కువ. ఏంటి కేసు? మ్యాన్ మిస్సింగ్ కేసు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పండి. 102 302 సార్. సార్, వార్డ్ బాయ్ తలుపులు గాడిని తీసుకురండి. ఎస్ సార్. హలో, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ ఏదైనా మ్యాన్ మిస్సింగ్ కేసు కింద రిపోర్ట్ వస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే ఎలా సార్? కమిషనర్ దగ్గరికి వెళితే నన్ను సస్పెండ్ చేస్తారు. నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు సార్? గతంలో మీరు ఒక కేసులో ఆపమంటే ఆపాను. మీరు చూసుకోలేదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏం చెప్పినా వినవన్నమాట. వినేది అయితే చెప్పండి సార్, వింటాను. చచ్చిపోతారు. అయినా వర్షాకాలంలో వాళ్ళు అలా గ్యాప్ లేకుండా కొడతారండి సార్. నీలాంటి వాడు చచ్చినా పర్వాలేదు, నా సర్వీస్ లో ఇంతవరకు లాకప్ డెత్ కాలేదు. అది నీతోనే మొదలు. అలాగే సార్. ముందు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఎవరికి చేస్తావురా ఫోను? ఇంకెవరికి? మీ డిఎస్పీ. ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. మా డిఎస్పీ కాదురా, వాడు అమ్మ మొగుడు వచ్చిన నిన్ను వదలను. మెంటల్ హాస్పిటల్ పనిచేసి నీకు మెంటల్ ఎక్కేలా చేస్తాను. నేనేం తప్పు చేశానండి? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏం తప్పు చేసావని అడుగుతున్నావా? మనిషి అనేవాడు జీవితంలో అన్ని విధాలా ఓడిపోయి, అలసిపోయి, బుర్ర చెడిపోయి జీవశ్చవమే చేరే చోటంటూ ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క పిచ్చాసుపత్రి మాత్రమే. అలాంటి మెంటల్ హాస్పిటల్లో ఓ అభాగ్యురాలు చేరితే దాన్ని కూడా పాడు చేద్దామని సిద్ధపడతావురా? అక్కడ కూడా నీలాంటి వెధవులుంటే ఇంకెక్కడికెళ్తారు? ఇది మరీ బాగుందండి. అసలు నేను తప్పు చేశాను అనటానికి సాక్ష్యాలు కావాలి కదా. నీతో పనిచేసిన వార్డ్ బాయ్ తీసిన వీడియో ఉంది, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఆ అభాగ్యురాలు తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఇంకేం కావాలరా సాక్ష్యాలు నీకు? అదే స్థానంలో మన తల్లో చెల్లో ఉంటే మీకేం చెయ్యాలనిపిస్తుంది హెడ్ గారు? చంపేయాలనిపిస్తుంది సార్. ఆ పని చేయండి. తప్పు అయిపోయింది, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏదో తాగిన మైకుల్లో తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్. వీడిని రైటర్ దగ్గర తీసుకెళ్ళండి సార్. వీడు చేసిన తప్పుకి సరైన కథ అల్లుతాడు. తొక్కే కాదు, 2 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాను. నీకు ఆ విషయం తెలీదు. రెస్పెక్ట్ రెస్పెక్ట్. మీకు రిపోర్ట్ ఇచ్చి 8 రోజులైంది సార్. మా నాన్నగారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? నీకంటికి మేమేమైనా సినిమా పోలీసుల్లా కనబడుతున్నావా? ఏం మాకు ఇంకో పని లేదనుకుంటున్నావా? మీకు పని లేని తెప్పుడు సార్.
మీ పనితనాన్ని కరోనా సమయంలో ప్రపంచం అంతా గుర్తించింది. అప్పుడు మాకు ఒకటే పని, రోడ్డు మీద వచ్చిన ప్రతి వాణ్ణి చితం కొట్టడమే. దాంతో ఎవరు కొంపలో వాళ్ళు సబ్బు రాసుకుంటూ ఉండేవాళ్ళు. ప్రధానమంత్రి పిలుపు వినలేదు, ముఖ్యమంత్రులు చెప్పినా చెవికెక్కలేదు. కానీ పోలీసు లాంటికి మాత్రం బయటికి రాకుండా తగ్గారు. అది పోలీస్ పవర్ అంటే. అందుకే మళ్ళీ జన్మంటూ ఉంటే పోలీసుగానే పుట్టాలనిపిస్తుంది. అలాగే పుడుదురు గాని, ముందు మా నాన్నగారిని వెతకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. వెతకడం కాదురా, నువ్వు ఎప్పుడొస్తావా, రాగానే లోపటేసి కుమ్మేయాలని డిసైడ్ అయిపోయింది లోపల. ఇటువంటి సార్, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వాడిని లోపల వేయమా? నేనే తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు సార్. మీ నాన్నగారు కనబడకుండా పోయినందుకు కంప్లైంట్ ఇవ్వమంటే పోయిపోయి మా డిఎస్పీ గారి బంధువులు అడ్రస్ ఇస్తావా? వాడు అసలే తల్లికి మొగుళ్ళండి. కూతురులా చూసుకోవాల్సిన ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉంటుందట. అది డిఎస్పీ కూతురు కాదు సార్, నా పెళ్ళం, ఇద్దరు పిల్లల తల్లి. మీ డిఎస్పీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్ళిపోయాడు. అది ప్రశ్నించినందుకు నాపై మనోవర్తి 498A ఇలా అడ్డమైన కేసులు పెట్టించాడు. వాళ్ళిద్దరు ఎంజాయ్మెంట్ కోసం నేను డబ్బులు కడుతున్నాను. అలా కట్టకపోతే నన్ను జైలుకి పంపిస్తాను. ఒక మగవాడి బాధ మరో మగవాడికే అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే దీని అమ్మ మగాడి జీవితం పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. వరుణ్, నీ పెళ్ళం విషయంలో మేమేమీ చేయలేం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా. సాక్షాత్ సుప్రీంకోర్టే సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చాయి. కావాలంటే విడాకుల కేసు వేసుకో. అయితే మా నాన్నగారిని కూడా వెతకరా? వెతుకుతాం, కనబడగానే మేము మీకు కబురు చేస్తాం. మీరు ఇప్పుడు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సార్, అసలు వీళ్ళలో వాడు బాబు కనబట్టలేదని బెంగ కంటే పెళ్ళం తప్పు చేసిందనే కోపమే ఎక్కువ కనిపిస్తుంది సార్. చట్ట ప్రకారం అక్రమ సంబంధంలో ఉన్న మహిళకి మనోవర్తి ఇవ్వనక్కర్లేదు. ఆ నిజాన్ని మన ద్వారా తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆహా, తెలివైనోడే. పాపం కలెక్టర్ అవ్వసినోడు క్లర్క్గా మిగిలిపోయాడు. వీళ్ళ ఆవిడ వీడికంటే తెలివైంది. వన్ టౌన్లో మొగుడి మీద కంప్లైంట్ ఇచ్చి టూ టౌన్లో గ్రంథం సాగిస్తుంది. మరి వీడెప్పుడు కలెక్టర్ అవుతాడు? హెడ్ గారు, తలుపులు గాడిని ఉన్న పళంగా లాక్కురండి. ఓకే సార్. మళ్ళీ నా కొడుకు అది ఓపెన్ చేశాడు. సార్, సార్, ఇది మా నాన్నగారు బంగారమే సార్. నిజం చెప్పరా? ఏ నిజం చెప్పమంటారు? ఈ బంగారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే, మా ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకుంటున్నాను. అది తప్పేటండి? ఈ బంగారం నువ్వు అమ్ముకుంటే తప్పులేదు, కానీ నువ్వు దొంగ బంగారం అమ్ముతున్నట్లు సాక్ష్యాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఉంది. ఇది వాళ్ళ నాన్న బంగారం అని చెప్పడానికి వరుణ్ ఇక్కడే ఉన్నాడు. హెడ్ గారు, తలుపులు గాడి ఫ్యామిలీని లాక్కురండి. సార్, మీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళు మాత్రం తీసుకురావు సార్. మొన్న నా కూతురు పెళ్ళయింది. తలుపుల గాడికి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా? వామన్రావు కనబడటం లేదని ఇదే స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అతని కోసం మేము వెతుకుతున్నాం. అతని బంగారం నువ్వు అమ్మావు. ఈ వామన్రావు వెనకాల ఇన్ని స్టోరీలు ఉన్నాయని నాకు తెలియదండి. ఆడి దగ్గర ఏవో సాక్ష్యాలు ఉన్నాయని అవి గారి బయటపడితే ఆ డిఎస్పీది ఆ వామన్రావు కోళ్ళ రొంగుతో బయటపడిపోద్దని ఆ వామన్రావును బంధించి తిండి తెప్పలెట్టకుండా నానా హింసలు పెట్టాడండి. అవి సంపాదించమని మీ డిఎస్పీ చెప్పాడండి. అవి సంపాదిస్తే నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తామన్నాడండి. సాక్ష్యాలు నాకేటి దొరకలేదు కానండి, ఆ వామన్రావు ఒంటి మీద ఉన్న బంగారం చూశాక. ఆశ కలిగిందండి. చివరికి దురాశ దుఃఖాన్ని చేటైపోయింది. ఇప్పుడు వామన్రావు ఎక్కడరా చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తాను. ఇక్కడ చూపిస్తాను అను కదా. టచ్ చేయకూడదు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఫోటో తీసుకో. ఎవరో ఒకరు ఇక్కడ ఉండండి. పోస్ట్ మార్టం అయ్యాక నీకు అప్పగిస్తాను. బాధపడ్డా.
ఓ మనిషిని చంపుతారా? నేరాలు చేయటంలో మీరు ప్రమోషన్ మీద ప్రమోషన్ తీసుకుంటున్నారు? అసలు నీలాంటి వెధవులను చూస్తుంటే బెయిల్ సిస్టమ్నే క్యాన్సిల్ చేయాలనిపిస్తుంటుంది. ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మరి ఇంకెలా జరుగుతుంది అనుకున్నావురా? రెడ్డి గారు, వీడిని తీసుకెళ్ళండి. వరుణ్, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నగారిని రక్షించలేకపోయానన్న బాధ నాకుంది. మా డిపార్ట్మెంట్లో జరిగిన అన్యాయానికి తలదించుకుంటున్నా. నన్ను క్షమించండి, నా వల్ల చాలా దిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. నీ తప్పు అతని తండ్రిని బలి తీసుకుంది. సంసారంలో నీతి తప్పితే ఎంత అనర్థమో నీ జీవితం చెప్తుంది. ఇన్నాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ కలిగి ఉండాలని అనుకున్నాను. చివరికి సంసారంలో కూడా నీతి తప్పితే ఎలాగమ్మా? మీ ఆయన పిల్లల్ని చూసి నిన్ను క్షమించి చేరదీస్తున్నాడు. అందరికీ అంత మంచితనం ఉండదమ్మా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్. చూడండి, మీ డిఎస్పీ లోపల పంపించండి బాబు, బోరు కొట్టేస్తుంది ఇక్కడ. నోర్బై, నన్ను కేసు నుండి తప్పిస్తాను తప్పిస్తానని చెప్పి మీ డిఎస్పీ గొప్ప కేసులు ఇరికించేశాడు. అండి మీరొగినా నా నొగనో కోర్టులో మొత్తం చెప్పేసి అప్రూవర్గా మారిపోతాను. ఏంట్రా చెప్పేస్తావు? పేపర్లో వార్తలు, టీవీలో వార్తలు చూసి తట్టుకోలేక మా డిఎస్పీ డిప్రెషన్లో కలిపి తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలేండి బాబు, గవర్నమెంట్ అడిచ్చిన తుపాకి ఆ విధంగానే ఉపయోగపడింది ఆ బాబుకి. ఏంటి బాబు చేయలేం? అవును బాబు, నా తెలియకొడతాను. అతగాడికేయాల్సిన శిక్ష నగ్గనేసేస్తారేటి. అమ్మో, అలాగైతే నేను ఎప్పుడు బయటకు వస్తాను? ఓ స్త్రీ మతిచెడి పిచ్చాసుపత్రికి వెళితే అక్కడ తలుపుల్లాంటి కామాంధుడు కాటేయాలని చూడడం, న్యాయం కోసం మహిళలు పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఓ పోలీస్ ఉన్నతాధికారి వారి జీవితాలతో ఆడుకోవడం, రెండూ క్షమించరాని నేరాలే. దేశ భద్రత కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం ధారపోశారు. కానీ కొందరి చేష్టల వల్ల డిపార్ట్మెంట్ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దౌర్భాగ్యం పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి రాయని కథలు ఎన్నో